ఓకే, మీలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? ఎప్పుడన్నా ఏ ఇది ఒక్కటి నాకు ఉండకూడదు అంటే మీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్? మీకు నాలో ఉన్న నెగిటివ్ పెద్దగా నాకు నెగిటివ్ పాయింట్స్ ఏం తెలియదు అండి. అంటే ఫస్ట్ నాకు నేను ఇష్టం అంటే నాకు నేను ఏం చేసినా నాకు ఇష్టం అన్నట్టు అదే చేస్తాం కదా. మీరు ఎలా ఉన్నా మీకు ఇష్టం? నా ఎలా అంటే నేను ఎలా ఉండాలో అలా ఉండడం నాకు ఇష్టం. అంటే ఫస్ట్ నుంచి నాకు డిఫరెంట్ ఇష్టం కాబట్టి ఇది తప్పు ఇది ఇలా ఉండకూడదు అనేది నాకు తెలియదు. సంపూర్ణేష్ బాబు అంటేనే ఒక వెరైటీ వెరైటీ. ఓకే సార్, హృదయ కాళీలు లాంటి ఒక సక్సెస్ఫుల్ మూవీతో మీరు ఇంట్రో ఇచ్చారు అండి. ఈ సినిమాకి మీరు స్టీవెన్ శంకర్ గారు ఇద్దరు వర్క్ ఇచ్చేస్తారు, మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్? అంటే ఇప్పుడు కొబ్బరి మట్ట జరుగుతుందండి, దీనికి డైరెక్టర్ వచ్చేసి రూపక్ రోనర్, కథ స్క్రీన్ ప్లే మాటలు అంతా స్టీవెన్ శంకర్ అండి. స్టీవెన్ శంకర్ మాటలు మళ్ళీ పేలుతాయాలి. ఓకే సార్, సింగం గురించి మాట్లాడుకుందాం. సింగం 1 2 3. సో ఈ అంటే మీరు బాగా ఇష్టపడే మోహన్ బాబు గారు ఫ్యామిలీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, ఆ సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేయడం, ఆల్రెడీ వాళ్ళ హీరోలు చాలా మంది ఉన్నారు, అయినా మిమ్మల్ని హీరోగా పెట్టి వాళ్ళు సినిమా చేయడం, నిజంగా ఇదంతా మీకు ఇది కూడా మీకు విచిత్రం అంటే మీ జర్నీ అంతట్లోనూ అని మీకు అన్ని సర్ప్రైజింగ్ లే కదా? అవునండి అవును, 100% సర్ప్రైజ్ లే. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, ఎందుకంటే పోలీస్ డ్రెస్ ఫస్ట్ అంటే అది ఒక సినిమా మనం తప్ప ఎప్పుడో చిన్నప్పుడు తప్ప మళ్ళీ ఎక్కడ వేసుకోలేం, తర్వాత ఓన్లీ అది పాసిబుల్ అయ్యేది సినిమాలలో. ఆ డ్రెస్ వేసుకొని యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ మా ఫేవరెట్ హీరో మోహన్ బాబు గారి వాళ్ళ బ్యానర్లో కృష్ణాన్న ప్రొడ్యూస్ చేయడం చాలా హ్యాపీ. ఎట్లా అంటే ఈ సినిమాలో మీరు ఫైట్లు కూడా ఎలా తీసారు? బాగా అంటే కాన్సన్ట్రేషన్ అంతా అది విష్ణన్ననే అండ్ ప్లాన్, ఫైట్స్ హెవీగా ఉండాలి బాగుండాలి అని చాలా హ్యాపీ అనిపించింది అండి ఆ సినిమా చేయడం పోలీస్ ఆఫీసర్గా. దాన్ని చాలామంది అంటే ఎక్కడన్నా వెళ్తున్న టైంలో ఎక్కడన్నా పోలీస్ వాళ్ళు కనబడ్డా కానీ ఏ నువ్వు పోలీస్ అదేదో సినిమా చేసావు కదా, ఇప్పటికీ నిజంగా చాలామంది గుర్తు చేస్తారు. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఎక్కడ కనబడ్డా పలకరించి మీరు ఏదో పోలీస్ సినిమా చేశారు కదా సార్ అని దాని ద్వారా బాగా చూపించారు కాబట్టి వాళ్ళకి కూడా కనెక్ట్ అయిపోయింది. మీ అసలు సంపూ గారి సినిమాలు అనగానే మీ డైలాగ్స్, మీ యాక్టింగ్, మీ డాన్స్ వీటి కోసం జనాలు బాగా ఎగబడుతుంటారు. మీ డైలాగ్స్ అయితే మరీ పాపులర్. సో సింగం 1 2 3లో కూడా డైలాగ్స్ సూపర్ ఉంటాయి సార్. అందులో ఒక సినిమా ఒక డైలాగ్, ప్రెషర్ పెడితే లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కర్లో పప్పును కాదు గ్యాస్ స్టవ్ మీద నిప్పును. సో ఎక్కువగా అంటే డైలాగ్ కింగ్ అని మోహన్ బాబు గారిని అంటారు. సో ఆయన డైలాగులు బాగా పేలుతాయి కాబట్టి సంపూ గారు కూడా డైలాగులు కూడా బాగా పేలుతాయి జనాలు బాగా చెప్పి అనుకోవడం. సో మోహన్ బాబు గారు మీకు బాగా ఇష్టం కాబట్టి ఆయన డైలాగులు ఏమైనా గుర్తున్నాయి? గుర్తున్నాయండి, అంటే మామూలుగా తల్లి చెల్లి గల్లీలు సిల్లిన కొడుకును సందులు సరవయ్య బంధులు గురవయ్యా ఎవడైతే నాకేంటి. నిజంగా ఇలాంటి డైలాగ్ ఆయన చెప్తే వినాలనిపిస్తుంది అండ్ మీరు చెప్తే వినాలనిపిస్తుంది సినిమాలో. సో ఇప్పుడు అయితే ఇంకంతా కాన్సన్ట్రేషన్ అంతా కొబ్బరి మంట. సో సంపూర్ణేష్ బాబు గురించి మేము సినిమాల్లో చూస్తాం అండ్ ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం అండ్ మీరు చాలా కూల్. సో మీ గురించి తెలియని విషయం ఏమన్నా మాకు చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరికి తెలియదు ఇప్పుడు వరకు అలాంటిది ఒకటి. అలాంటి సీక్రెట్స్ ఏమి లేవండి, తెలియదు అంటే మీ గురించి మా ఎవరికి తెలియని ఏదన్నా ఒకటి మా చెప్పమంటే ఏం చెప్తారు? ఏముందండి ఏమి లేదు, తెలియని విషయాలు అంటే ఏమి లేవండి. నేను గుర్తు చేసుకుంటున్నాను ఏమైనా ఉన్నాయా లేదండి, తెలియని విషయాలు ఏమి లేవు. ఓకే సార్, ఫ్యూచర్లో అంటే మీరు ఏమన్నా ఎప్పుడైనా డైరీ కానీ ఏమైనా రాసుకోండి, ఫ్యూచర్లో చేయాల్సిన పనులు ఏమైనా రాసుకుంటే ఒక 4 థింగ్స్ ఫ్యూచర్లో చేయాల్సిన మీ గోల్స్ ఇవి ఇలా ఉండాలి ఫ్యూచర్లో అని అడిగితే ఒక 4 ఏం చెప్తారు ఫ్యూచర్? అంటే నాకు ఉన్నాయండి, అంటే నాకు ఉన్నాయన్ని కొన్ని థాట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో నేను ఇవి చేయాలి, అంటే ఏ స్థాయిలో ఉన్నా నేను ఇవి ఇలా బ్రతకాలి ఇలా అన్న అనే థాట్స్ నాకు ఉన్నాయి. కానీ మరీ ఇప్పుడు ఇవి చెప్తే బాగుంది. త్వరలో చెప్తా అంటే ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత చెప్తే బాగుంటాయి, మరీ ఇప్పుడే మనం చెప్పాను అనుకో ఇంకా అది ఇంకోలా ఉంటుంది అన్నట్టు. ఓకే సార్, మీరు ఏదైనా చెప్పడం కాదు చేసి చూపిస్తారు అర్థం.
సో మామూలుగా అంటే ఇప్పుడు ఒక హీరో అంటే బయటకు వెళ్ళినప్పుడు చాలా ఫ్యాన్స్ ఉంటారు, చాలా హడావిడి ఉంటుంది. అండ్ సంపూర్ణేష్ బాబు అంటే ఆ క్రేజ్ ఒకసారే మీకు చాలా క్రేజ్ వచ్చింది, పాపులారిటీ వచ్చింది. సో ఫ్యాన్స్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళ గోలలు వాళ్ళ అరుపులు ఎలా ఉంటుంది బయట, మీరు పబ్లిక్ వెళ్ళినప్పుడు కానీ బయట కానీ? సో ఈవెన్ మీరు షూటింగ్ లో ఉన్నప్పుడు అక్కడ వచ్చే జనాలు వచ్చి కూడా మీకు బాగా అంటే మామూలుగా సిటీలో కార్లో తిరుగుతున్నా కానీ మ్యాక్సిమం పలకరిస్తుంటారు. ఇంకా సాయంత్రం టైము పొద్దున్న టైము అయితే పిల్లల స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు వెళ్తే కానీ ఇంకా వాళ్ళు సంపు సంపూని గోలగోలు చేస్తారు. అంటే ఎక్సైట్మెంట్ నిజంగా గాడ్ గిఫ్ట్ అండి. ఎందుకంటే అంత చిన్న పిల్లలు గుర్తుపెట్టండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా ఫస్టే పిల్లలు రావడం. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారంటే ఆగండి అయ్యాని కాసేపు చెప్పచ్చు, అంతా పిల్లలే వచ్చేసి సంపు గారు సంపు 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 అంటే వాళ్ళు. సంపు అనేది మాకు బాగా కావాల్సిన వ్యక్తి, మా ఇంటి మనుషులాగా పిల్లల్లో కనెక్ట్ అయిపోయింది. నిజంగా అది అదృష్టంగా కనెక్ట్ అవడం అంటే అంత అదృష్టంగానే అది మీకే చెల్లింది. ఓకే, మామూలుగా పాపులారిటీ విషయానికి వస్తే కూడా రీసెంట్గా నేను విన్నది ఏంటంటే అక్కడ ఒక చోట మూవీ ఫంక్షన్ అవుతుంటే అక్కడ ఒక సంథింగ్ ఏదో జరుగుతుంది, మీరు మధ్యలో ఎంటర్ అయ్యేసరికి ఆ థియేటర్లో జనం అంతా మీ గురించి అదిచి గోల్ చేసి గోల్ పెట్టేశారు. అండ్ సంపు అంటే ఇంత ఫ్యాన్స్ ఉన్నారండి, వేరే వాళ్ళ ఫ్యాన్స్ అంటే లైక్ ఒక హీరోకి ఒక ఫ్యాన్స్ ఉంటారు, హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ మీకైతే అందరు ఫ్యాన్స్ సంపుకి ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే